Good morning children, how are you all? I am fine. I hope you are all safe at home with your parents. Okay children, in previous class we learnt about I promise lesson part 4 completed amma. So today we are going to learn about I promise lesson part 5. Okay children, before going to class we have to know today date and day also. What is date today? 6th. 8th month 2021. What is day today? What is day today? Friday. F-R-I-D-A-Y. Friday. Okay children. So I promise lesson part 5 today nechukundamma. Okay na? Let's start. Lisa. I flipped them because I like them. Previous class la nechukunnam kadamma. ఫైరీ వచ్చేసి ఫ్లవర్స్ అన్ని బ్రౌన్ కలర్లోకి మార్చేసిందని లిజా చాలా బాధపడుతుందని చెప్పాం కదా. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఐ ఫ్లుక్ దెమ్ బికాజ్ ఐ లైక్ దెమ్. లిజా చెప్తుంది నేను ఎందుకు వాటిని ఫ్లుక్ చేశాను అంటే కట్ చేశాను అంటే అవంటే నాకు ఇష్టం కాబట్టి అని చెప్పింది ఫైరీ. దే లివ్ లాంగర్ ఇఫ్ యూ డోంట్ ఫ్లుక్ దెమ్. నువ్వు వాటిని కట్ చేయకపోతే అవి ఇంకా ఎక్కువ కాలం నివసిస్తాయి. అదర్ పీపుల్ లైక్ టు సీ దెమ్. మిగతా పీపుల్ కూడా వాటిని చూస్తారు కదా అని ఫైరీ చెప్పింది. ఓకేనా లిజా. ఐ వాంట్ మై కలర్ఫుల్ ఫ్లవర్స్ బ్యాక్. డిఏ ఫైరీ ప్లీజ్. లిజా ఏమంటుంది? ఐ వాంట్ మై కలర్ఫుల్ ఫ్లవర్స్ బ్యాక్. నా మళ్ళీ నాకు ఫ్లవర్ కలర్ఫుల్ ఫ్లవర్స్ కావాలి, నాకు మళ్ళీ బ్యాక్ తెచ్చేసి బ్యాక్ ఇచ్చేసేయి. అంటే నాకు కలర్ఫుల్ ఫ్లవర్స్ కావాలి, నా ఫ్లవర్స్ నాకు ఇచ్చేసేయి అని ఫైరీని రిక్వెస్ట్ చేస్తుంది, ప్లీజ్ అని అడుగుతుంది ఫైరీ. విల్ యూ ప్రామిస్ నెవర్ టు ఫ్లుక్ ఫ్లవర్స్ అగైన్. ఫైరీ ఏమంటుంది? నువ్వు నాకు ప్రామిస్ చెయ్యి, ఏమని ఫ్లవర్స్ని కట్ చేయను అని ప్రామిస్ చేయమని ఫైరీ అడుగుతుంది. అప్పుడు లిజా ఏం చెప్పింది? ఐ ప్రామిస్, ఓకే నేను ప్రామిస్ చేస్తున్నాను, ఐ ప్రామిస్ అని చెప్పింది ఫైరీ. ఆల్ రైట్ ఓకే దెన్ ద కలర్స్ విల్ బి బ్యాక్ సూన్. అప్పుడు ఫైరీ ఏం చేసింది? ఓకే ఆల్ రైట్ నీ కలర్ఫుల్ ఫ్లవర్స్ మళ్ళీ ఇచ్చేస్తాను, మళ్ళీ బ్యాక్ తెచ్చేస్తాను, బ్రౌన్ కలర్ నుంచి మళ్ళీ అన్ని కలర్ఫుల్ ఫ్లవర్స్ వచ్చేలాగా చేస్తాను అని మళ్ళీ కలర్ఫుల్ ఫ్లవర్స్ వచ్చేలాగా చేసేసిందంట. ఓకేనా? ఒకసారి చూద్దామా లిజా. ఐ ఫ్లుక్ దెమ్ బికాజ్ ఐ లైక్ దెమ్. నాకు ఆ ఫ్లవర్స్ అంటే ఇష్టం కాబట్టి నేను కట్ చేశాను అని చెప్పిందమ్మ ఫైరీ. దే లివ్ లాంగర్, అవి చాలా కాలం ఉంటాయి. ఇఫ్ యూ డోంట్ ప్లుక్ దెమ్, నువ్వు కట్ చేయకుండా ఉంటే అవి ఇంకా చాలా కాలం ఉంటాయి. అదర్ పీపుల్ లైక్ టు సీ దెమ్ టు, మిగతా పీపుల్ కూడా వాటిని లైక్ చేస్తారు, చూస్తారు, చూసి లైక్ చేస్తారు కదా అని చెప్తుంది లిజా. ఏం చెప్పింది? ఐ వాంట్ మై కలర్ఫుల్ ఫ్లవర్స్ బ్యాక్. నా కలర్ఫుల్ ఫ్లవర్స్ని మళ్ళీ కలర్ఫుల్ ఫ్లవర్స్ వచ్చేలాగా చేసే, మళ్ళీ ఫ్లవర్స్ అన్నీ బ్యాక్ వచ్చేలాగా చేయమని డియర్ ఫైరీ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తుంది అన్నమాట. ఐ వాంట్ మై కలర్ఫుల్ ఫ్లవర్స్ బ్యాక్ డియర్ ఫైరీ ప్లీజ్. నా కలర్ఫుల్ ఫ్లవర్స్ బ్రౌన్ కలర్ నుంచి మళ్ళీ అన్ని కలర్ఫుల్ ఫ్లవర్స్ వచ్చేలాగా చేయి ఫైరీ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తుంది ఎవరు? లిజా ఫైరీ. విల్ యూ ప్రామిస్ నెవర్ టు ఫ్లుక్ ఫ్లవర్స్ అగైన్. అయితే ఫ్లవర్స్ని కట్ చేయనని నాకు ప్రామిస్ చేయమని అడుగుతుంది. అప్పుడు లిజా ఏం చేసింది? ఐ ప్రామిస్, ఐ ప్రామిస్, ఓకే లిజా ఏం చేసింది? ప్రామిస్ చేసింది, ఓకే నేను ప్రామిస్ చేస్తున్నానని ఐ ప్రామిస్ అని ప్రామిస్ చేసింది ఫైరీ. ఏం చేసింది? ఆల్ రైట్ దెన్ ఓకే ఆల్ రైట్ ద ఫ్లవర్స్ విల్ బి బ్యాక్ సూన్. ఆ బ్రౌన్ కలర్ ఫ్లవర్స్ అన్నీ కూడా మళ్ళీ బ్యాక్కి వచ్చేసాయి అన్నమాట. బ్యాక్కి వచ్చేసి అన్ని కలర్ఫుల్ ఫ్లవర్స్గా మారిపోయాయి. ఓకే చిల్డ్రన్, అర్థమైంది కదా?
सो पार्ट फाइव अर्थमें कदा ओके चिल्ड्रन थैंक यू कीप स्माइलिंग स्टे होम स्टे सेफ।